ఏంటన్నా? ఇదేంటి? అరే ఎవడన్నా మందు కొడితే హుషారైపోతాడు కానీ నువ్వేంటి ఏడుస్తున్నావు? నేను చెప్తాను, ఆరుస్తావా తీరుస్తావురా? నేను ఆరుస్తాను తీరుస్తాను. కరెక్టేనా? ఒట్టురా. ఇదేంటి? భూదేవి. అదేంట్రా? ఆకాశం. కరెక్ట్ గా చెప్తే కొడతావేంటి? భూదేవి భూదేవి అయినప్పుడు, ఆకాశం ఆకాశం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారు అంటే ఎలా అయ్యాడ్రా? అరే తమ్ముడు ఇలారా, ఇదేంటి? పచ్చిమిరపకాయ. అంతే కదా? ఇదేంటి? ఉల్లిపాయ. నిజం చెప్తా కొడతాండి. ఉల్లిపాయ ఉల్లిపాయ అయినప్పుడు, పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారు అంటే ఎలా అవుతాడు రా? లింగం ఏం చేశారా మీరు? ఇట్లా ఏడిపించారండి. లింగం 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 ఏంటమ్మ? ఏమైంది ఏమైందా? ఇదో నీ డౌట్ నాకు చెప్పు, నేను తీరుస్తా. ఇదేంటి పంతులు గారు? మరచెంబు. మరచెంబే కదా నువ్వు అడుగు. ఇదేంటండి? పంచాంగం. పంచాంగమే కదరా, పంచాంగాన్ని పంచాంగం కూడా అనేవారండి యథా ప్రపంచం. సుడ్లింగం, ఇది మరచెంబు, ఇది పంచాంగం. ఏంటి కొడతావేంటి? మరచెంబు మరచెంబు పంచాంగం పంచాంగం అంటే? మరచెంబు మరచెంబు అయినప్పుడు, పంచాంగం పంచాంగం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారు అంటే ఎలా అవుతాడు? మీ గురువు అబ్బులే. ఏంట్రా అబ్బుల్ని అబ్బులే అన్నా కొడతావేంట్రా? మరి ఆ పిల్ల అబ్బుల్ని సమరసింహారెడ్డి అన్నప్పుడు తప్పమ్మా, ఆయన సమరసింహారెడ్డి కాదు అబ్బులని చెప్పాలి కదా. ఆ టైంలో నేను అక్కడ లేనురా. ఎక్కడున్నారా నువ్వు? అగో అడ్డడ్డడ్డడ్డడ్డడ్డి, ఎంత గుండెలు తీసిన పంటూరా నువ్వు? నీ అన్నయ్య మారి కలర్ ఇచ్చి బెదర్ సెంటిమెంట్ తో వాళ్ళ ముగ్గురిని బొట్లు వేసుకున్నాం. నేను మా సెల్లమ్మ ఆదమరిచి ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ఏ బొంబాయిలోనో అమ్మేయచ్చు కదా అని ప్లాన్ ఇచ్చాం. నేనే ముక్కెప్పుడో చెప్పా, సెల్లమ్మ ఆడాలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు అని. నువ్వు పిచ్చి మా లోకం విన్నావా? ఆరి చేత్తోనే నా రెండో గోపు కూడా పగల కొట్టించావు. ఇప్పుడు బుద్ధి వచ్చిందిగా. ఇదిగో నిన్ను పోలీసులకు అప్ప చెప్పక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, ఎక్కడి నుంచి వచ్చారా అక్కడికే. ఊంగా ఉండడం కూడా మరి. దాచుకున్నావా? నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. ఇష్టం లేని వాళ్ళ దగ్గర బతకడం దేనికి? ఈ ఊరెదిరి వెళ్ళిపోదాం పదా. లేదు, నేను ఈ ఊళ్ళోనే ఉండాలి. నా చెల్లెడు ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. అయితే నాతో పాటు నువ్వు నా హోటల్లో ఉండు, సప్లైర్ గా కాదు, నా గుండెల్లో మహారాజులా చూసుకుంటాను. ఏంట్రా కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి, సర్దిందే సర్ది, సిస్టర్లో సతమతం అయిపోతుంది. నువ్వు లెగ్గు పెట్టినంత మాత్రాన నీ కాళ్ళు పట్టుకుంటాననుకున్నావా? నువ్వు చిచ్చు పెట్టాలని చూసావు, దాని మీద నేను నీళ్లు పోసాను. మామూలు నీళ్లు కాదు, ఐసు నీళ్లు. అతన్ని చేరదీసి పెళ్లికి తలంబ్రాల బియ్యం సిద్ధం చేసుకుంటున్నావా? ఆ బియ్యం పడేది నీ తల మీద కాదు,
వల్లకాట్లో కాకులి కథని పిండంగా నువ్వు నీ బాబు వాళ్ల బాబు అందరూ కలిసి వచ్చినా మా అబ్బులు చిటికెన వేలు మీద చిన్న వెంట్రుకని కూడా పీకలేరు. నేనెవరో నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో నేను ఎందుకు వచ్చానో చెబితే గుండాకి చేస్తావు. పిండెట్టి కొట్టానంటే ఫేసు పుండైపోద్ది. నువ్వు బెదిరిస్తే బేరమని పారిపోవడానికి నేనే లేడిపిల్లని కాదు శ్రీకాకుళం చిట్టమని. నేను లంగా బిగిచ్చి ఇదిగో ఇక్కడ ఈలేశానంటే అక్కడ నీ బొడ్లో కుచ్చులు జారిపోతాయి భయంతో. భయమా? నాకు భయమా? నేను ఆడపిల్లని కాదు పులిపిల్లనే. అతన్ని నీకు దక్కనివ్వను, నీ మెళ్ళ మూడు ముళ్ళు వెయ్యనివ్వను. ఈ కళ్ళు అతని కోసం ఎంత వెతికాయో ఎన్ని చోట్ల గాలించాయో నీకేం తెలుసు. తొలిక కొదులుతానా? నాకర్థమైపోయింది. అంత దూరం నుంచి గురుడు కోసం వెతుక్కుంటూ వచ్చిందంటే పీకల దగ్గర లబ్బాడేసి ఉంటుంది. అసలే అందాలి ఆడబొమ్మ కదా, మనోడు కూడా డీప్ గా పడిపోయి ఉంటాడు. రారా తమ్ముడు రా. తమ్ముడా, నిజంగా నీకు గుర్తున్నాడా? గుర్తులేకపోవడం ఏమిట్రా వెధవా, నేను తినే ప్రతి ముద్దకి నా తమ్ముడు జైల్లో ఎంత నికృష్టపు కూడా తింటున్నాడో అని తలుచుకుని తలుచుకుని బాధపడేదాన్ని. రా కూర్చో రా. అయ్యో జైలు కూడా తిని ఎంత చిక్కిపోయావురా. నువ్వు వస్తున్నావని బిర్యానీ చేయమన్నాను, ఉండు తెస్తా ఉండు. నేను వచ్చింది బిర్యానీ తినడానికి కాదక్కా, బంతిపూల కోసం. పెద్దదాన్ని పెళ్లి చేసుకుని, రెండో దాన్ని స్టెప్నీగా ఉంచుకుని, మూడో దాన్ని డబ్బు కోసం బాంబేలు అమ్ముకుని హ్యాపీగా టైం పాస్ చేద్దామనుకుంటే వేరే వాడికిచ్చి దీన్ని పెళ్లి చేద్దామనుకున్నావక్కా? బుద్ధి లేక నువ్వు వచ్చేసావుగా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను చచ్చినా చేసుకోను. ఏమే ఎర్రగా బుర్రగా ఉన్నావన్న పొగర ఈ బుడ్డెట్టి కొట్టానంటే నుజ్జైపోద్ది ఫేజు. సెంటర్ లో సిగ్నల్ అడ్డుపడ్డావు, ఎవరే నువ్వు? రే పర్వతం వీడో ఒక, నువ్వు జైలు నుంచి బయట రావడానికి సాయం చేసిన ఆవిడే. సారీ మేడం. ఆడపిల్లల మీద ప్రతాపం చూపించడానికి కాదు నిన్ను పిలిపించింది. వీళ్ళ అన్నని అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడే వాడి బాడీతో ఫుట్బాల్ ఆడడానికి. ఎక్కడుంటాడు వాడు? ఎవడరా ఇక్కడ అబ్బులు, తమ్ముంటే బయటకి రారా. మగాడివే, నా గొంతు వింటేనే తెనాల నుంచి మంగళగిరి పారిపోతారు జనం. ధైర్యంగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు, సబాష్. దీన్ని పెళ్ళెందుకు ఆపావు? వీళ్ళేమవుతారా నీకు? చెల్లెళ్ళు. ఏ సైడ్ నుంచి బాబు బ్లడ్ రిలేషను? అమ్మ తరపు నుంచా అబ్బ తరపు నుంచా? అన్న తరపు నుంచి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి చేతైనా అన్నాని పిలిపించుకో. నీ కాళ్లకి నమస్కారం పెట్టి తెనాలి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు అమ్ముకుంటారు. పిలిపించుకో. చూసావుగా టూ ప్లేట్లు ఎలా మాడిపోయినాయో, మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీ బాడీ తుంగభద్రలో కలిపేస్తా. వాళ్ల చేత అన్నాన్ని పిలిపించుకునే వరకు అగ్ని పర్వతాలు బద్దలైనా ఈ అబ్బులు ఇక్కడి నుంచి కదలడు. అయితే పిలవమన్రా అన్నా. నిజంగా వాళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళైతే పిలవమన్రా అన్నా అని. నీ మీద వాళ్ళకి అభిమానం ఉంటే ఈ దెబ్బల్ని చూసైనా పిలవాలి కదరా అన్నా అని పిలవమన్రా.
వీణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్తే చంపేస్తా. ఊరి వదిలి వెళ్ళిపోమని చెప్పండి. నేను చిటికేస్తే క్షణంలో నీ ప్రాణం పోతుంది, కానీ నువ్వంత తేలిగ్గా చావడం నాకు ఇష్టం లేదు. నిన్ను ఇలాగే రోజుకోసారి చంపుతూ ఉంటాను. నా తండ్రి పవిటితనంతో చక్రాల కుర్చీలో ఎలా అల్లాడిపోతున్నాడో నువ్వు అలా బతకాలి. ఒక్కసారి నా కాళ్ల వంక చూడ. నీ రక్తం నా కాళ్లు కడిగి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. కడపగడ్డ మీద పుట్టి రాయలసీమ పరువు తీశావు. అయ్యో ఎంత రక్తం! నన్ను నా తమ్ముళ్ళని ఎముకలు ఎరుకొట్టినోడ్ని ఎముకల్లో సున్నం లేకుండా చేసావు. షబాష్! ఇప్పుడు నాకు అర్థమైంది అంజలి మేడం నిన్ను ఎందుకు పిలిపించిందో అని. బ్రదరు, సంగీత నాకు కావాలి. అది నాకు కాబోయే పెళ్ళవరా? ఏంటి భయ్యా, దాన్ని నువ్వు చేసుకుందావు అనుకో, నీకు దొరికేదంటి కంచం మంచం తప్ప. ఒక్కసారి, ఒకే ఒక్కసారి మా తమ్ముడు దాన్ని రేప్ చేస్తాడు. అందుకు నువ్వు హెల్ప్ చేసావనుకో, నువ్వు ఏ బిల్డింగ్ అయితే కూర్చున్నావో ఈ మొత్తం నీ పేరు రాయించేస్తా. నిజమా? యా. అయితే ఓకే, నీ తమ్ముడిని రెడీగా ఉండమను. అమ్మా, అన్ని దెబ్బలు తిన్నప్పుడు గుర్తుకు రాలేదా అబ్బా? అమ్మా, నువ్వు కన్నెరా చేస్తే కాళ్ళకు పంచెప్పి పారిపోయే వెదవ నా కొయ్యలు అట్లా కొడతా ఉంటే నువ్వెట్లా ఊరుకున్నావయ్యా? నీ కంట్లో ఎర్ర జరు చూస్తే గుండాకి చావాలి కదయ్యా వాళ్ళు. నాకు వాళ్ళ మీద కోపం లేదు, నా చెల్లెల మీద ప్రేమ. అన్ని దెబ్బలు తింటుంటే ఏ చెలికైనా కన్నీళ్లు తెరకపోతాయా అని ఆశ. నా ఒళ్ళు చిట్లి రక్తం కారుతుంటే ఒక్క రక్తపు బట్టైనా చూసి ఏ ఒక్క చెల్లైనా అన్నయ్యా అని పరిగెత్తుకు రాకపోతుందా అని ఆశ. నీ ఆశ ఏమైంది? చిన్నమ్మ అని పిలిస్తే ఆ చెవిడి తనకు వినిపించిందా? నువ్వు చూపిస్తున్న అన్న ప్రేమ ఆ గుడ్డి వాళ్ళకి కనిపించిందా? కనిపిస్తుంది, కనిపించే రోజు వరకు ఎదురు చూస్తాను. ఏంటి మళ్ళీ ప్రాబ్లం సార్? నీకు చెప్తే నువ్వు ఏమన్నా ఆరుస్తావా తీరుస్తావురా? ఆరుస్తాను తీరుస్తాను, ఏంటో చెప్పు. మంత్రం మీద కూర్చుంటే కాళ్ళే కింద నువ్వేం తీరుస్తావురా? సర్లే, ఏంటో చెప్పు. ఇదేంట్రా ఆకాశం మబ్బులు కనబట్టలా? అదేంట్రా భూదేవి రోడ్లు కనబట్టలా? ఓకే. ఇదేంట్రా పొట్లకాయ? ఇదేంట్రా కంద దుంప? హలో ఆర్టీసీ బస్సు ప్రకాశం బ్యారేజీ. అరే నా తెలివి కడతాను, నేను మందు కొట్టానా మీరు మందు కొట్టారా? అంత రివర్స్ లో మాట్లాడుతున్నారు. అబ్బులు అబ్బులేనప్పుడు ఎందుకు పనికిరాని తొట్టిగాంగు మీకే ఇంత పోర్షన్ వస్తే రాయలసీమ బిడ్డ సమరసింహారెడ్డికి కొట్టకుండానే పోర్షన్ రావాలి గాని అన్ని దెబ్బలు ఎలా తిన్నాడు అబ్బా? అబ్బులా అష్టమ్యాయాం భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శ్రీమాన్ గోత్ర. బాబు నాన్నగారిదే అమ్మగారిదే ఈ కార్యక్రమం? నా ప్రాణానికి ప్రాణం నా తమ్ముడు వాసు. వాసు నామధేయ ప్రతి సంవత్సరం కాక్ష్యాం కర్మగారి షేనా నీళ్లు ముట్టుకోండి బాబు. ఈ పల్లెల్లో నువ్వులు కుడిచేత్తో తీసుకోండి బాబు. తర్పణం వదలండి. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతే నా వృతాంబరీం. అమ్మా సంగీత, మీ అన్న ఆత్మశాంతి కోసం పాపం చేసి హుండీలో డబ్బులు ఇస్తే వాళ్ళని చూస్తాడు. ప్రాణం తీసి ఆత్మనోరు ఊహించాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. లేదమ్మా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. వాసు నా పంచ ప్రాణాలమ్మా. వద్దు, నీ అవతలకి నీ ఒత్తుకు బాకలేదు. నిన్నేదాకా మీ వాస నేను నేనే చెప్పావు, ఇవాళ మీ వాసంటే నాకు పంచ ప్రాణాలని చెప్తున్నావు. నీ పాపిస్తు చేతులతో పిండం పెడితే కాకులు కూడా తినవు. మా ముగ్గురిని కూడా చంపి నలుగురికి కలిపి పెట్టి పిండాలి. నేను వచ్చింది మీ ప్రాణాలు తీయడానికి కాదు, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి. శభాష్, ఇప్పుడు మీ అందరూ నాకు నచ్చారు. మీలో ఎవరు గొప్పవాళ్ళో నేను టెస్ట్ పెడతాను. అన్నం చంపిన హంతకుణ్ణి ఎదురుగా చూడడం కంటే చనిపోయిన మీ అన్నయ్య దగ్గరికే వెళ్లడం నయమనుకుంటున్న మీరు చేస్తారో? మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి మీ అన్నగా వచ్చానని చెప్పుకుంటున్న ఇతను చేస్తాడో తేల్చుకోండి. స్వార్థం కోసం వచ్చిన ఆ దొంగ మా కోసం చచ్చిపోతాడన్నది బొట్టి మాట. మేమే చచ్చిపోతాము. అమ్మా, నా చావైన మీకు సంతోషాన్ని ఇస్తుందని మీరు నమ్మితే, నిజంగా నమ్మితే నేను ఈ విషయం తాగి చచ్చిపోతానమ్మా.